ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం, అందరికీ వందనములు. ప్రేమ సహోదర సహోదరుడు, దేవుడు మనతో మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యమైన మనతో ఆయన మాట్లాడుతుంది. సో వీ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డెలిజెంట్లీ, హార్డ్ ది వాయిస్ ఆఫ్ గాడ్. ప్రేమ సహోదర సహోదరుడు, మరి వినడం వల్ల నివాసం మనకి వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుడు ప్రేమ దినబిడారా, మరి వాక్యం ఎంత ముఖ్యంగా యువర్ టాపిక్ అంటే క్రియేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సృష్టి. మరి పౌలు అంటాడు, మరి లోకంలో అందరూ కూడా ఏమంటుందండి, సృష్టికర్తన మనిషి సృష్టిని పూజిస్తారు. మనం ఇండియాలో ఉన్నాం, ఇండియాలో ఎవరి నమ్మకం వాళ్ళది? ఇండియాలో ముఖ్యంగా మూడు, క్రిస్టియానిటీ, హిందూ, ముస్లిం. ఎవరి నమ్మకం వాళ్ళది? మన నమ్మకాన్ని మనం పూజిస్తుంటాం. ముఖ్యంగా కొంతమంది చెట్టుల్ని పూజిస్తారు, పుట్టల్ని పూజిస్తున్నారు. ఎందుకంటే వారి నమ్మకం వాళ్ళది, సృష్టికర్తన మనిషి జనులు సృష్టిని పూజించారంటున్నారు పౌలు. ప్రేమైన సహోదర సహోదరుడు, మరి ఇక్కడ ముఖ్యంగా ఆదికాండము 1:1 అంటున్నాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. ఆయన మాట అయితే సృష్టించాడండి, ఆకాశము కలుగునుగాక. ఆకాశమే అయినాక దాన్ని నిర్మించాడు. మరి భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండను. అప్పుడు ఎలా ఉంది అనుకోండి, నో షేప్ ఆఫ్ ది ఎర్త్. భూమి నిరాకారం ఉండను, శూన్యంగా అన్న స్పేస్ శూన్యంగా ఉందండి. అక్కడ ఉన్న దేవుడు చీకటి అగాధ జలముల పైన అల్లాడుస్తూ ఉండెను. చీకటి అగాధ జలముల పైన అల్లాడుస్తూ ఉండెను. మొట్టమొదటిలో ప్రియం అనేది ఉండాలని నేను అంత ఐఎమ్ నాట్ ఐ ఎక్స్పెక్ట్. నాకంటే ఇంకా బాగా చెప్పుకోకుండా ఉన్నారు. నాకు కొద్దిగా తెలిసిన వాక్యం చెప్తాను మీకు, క్షమించండి. ఎందుకండి, ఎవరంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది న్యూటన్. ఆయన మొట్టమొదటిగా ఆయన చెట్టు కింద కూర్చున్నాడండి, యాపిల్ వేసుకుందా వచ్చి దాన్ని నెత్తి పెడదండి. ఏంటి నెత్తి పెడదండి అని పైకేసేయండి కోపం వచ్చేసి, మళ్ళీ కింద పడింది, మళ్ళీ పైకేసేయండి కింద పడింది. మొట్టమొదటిగా ఈ సృష్టిలో భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కనుక న్యూటన్. ఆయన అంటాడు, ఈ సృష్టిలో జ్ఞానం అనేది సముద్రం అంటుంటే నాకు తెలిసిన వన్ డ్రాప్ అన్నాడు, ఒక బుట్టండి అన్నాడు. అలాగే దేవుని పెట్టారా, నాకు కూడా ఈ బైబిల్లో అంత జ్ఞానం లేదండి, కొద్దిగా ఒక బుట్ట అంత అంటే కొద్దిగా తెలిసిన నాకు, అదే మీకు బోధిస్తున్నానండి. ఎందుకంటే జ్ఞానమై అందాడు మన దేవుడు, జ్ఞానమని నేను అంటాడు, జ్ఞానాధారం లేని పరక్కలేదు అంటాడు. వీటిలో మళ్ళీ జ్ఞానాలు రకాలు ఉంటుంది మర్చిపోయాడండి. సామాన్య జ్ఞానము, అంత జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము. సామాన్య జ్ఞానం అంటే మామూలు జ్ఞానం, మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ దేవుడు అన్నాడు, యాకోబుపత్రిక 5:15 అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపనిషేత పాపహీన నొందును. మీ పాపంలో ఒకరికొకరు ఇప్పుడు నుండి స్వస్థను ఒకరికొకరు ప్రార్థన చేయమంటాడు. ఇది సామాన్య జ్ఞానం అంటే ఒక జ్వరం వచ్చిందండి మనిషికి, దానికోసం ఎగిరెగిరి ప్రార్థన చేసి ఎన్నో ప్రార్థన చేసి ఆ తగ్గిపోతే దేవుని నమ్మకం అవన రాకూడదండి. ఎందుకంటే పిసిఎం ట్యాబ్లెట్ ఉంది, పారాసెటమాల్ ట్యాబ్లెట్, అది వేస్తే వెంట తగ్గిపోద్దండి. అది దేవుడు ఇచ్చింది జ్ఞానం, అది సామాన్య జ్ఞానం అండి. దానికోసం మనం ఇక్కడ చేస్తే మీకు చేస్తానండి, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు హ్యూమన్ విల్, గాడ్ విల్ పాసిబుల్ చెంది. మనుషుల వల్ల కానీ దేవుడికి అసాధ్యం లేదు, దేవుడు చేస్తానండి. ఎందుకంటే గాయం పెట్టువాడని నేనే కూర్చోవాడని అంటారు ప్రేమించడరా, కాబట్టి అదండి మీకు అర్థమవుతుందండి. సామాన్య జ్ఞానము, అనంత జ్ఞానము చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇది ఇక్కడ మనకి సృష్టికి మాట్లాడుతానండి. చూడండి, ఇప్పుడు 2 చదవండి, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండను, చీకటి అగాధ్యలంపై కమ్మియుండను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ దేవుని ఆత్మ అనేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ఇంది బిగిలే ఉండండి, ఆదిలో ఉండండి. చాలా మంది మేమేంత పరిశుద్ధాత్మ ఉండే, పరిశుద్ధాత్మ కొత్తగా వచ్చింది కదండి. ఫస్ట్లో క్రియేషన్లో మొట్టమొదటి ఉన్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అగాధ జలములపై ఆత్మ అల్లాడుచు ఉండెను. హల్లెలూయా.
శాంతికి థ్యాంక్ యూ చేసేస్తుంది. ప్రియమైన దేవుడలా, అగాధ జలములపై ఆత్మ అలాడుతూ ఉండెను. ప్రైజ్ ది లార్డ్. భూమి శూన్యముగాను నిరాకారంగాను ఉన్నాను, ఆహారం లేదన్నప్పుడు దేవుని ఆత్మ అగాధ జలములపై అలాడుతున్నాను. దేవుడు వెలుకమని పరుగుగా వెలుగు కలిగాను. మొట్టమొదటిగా దేవుడికి ఏంటండి, వెలుగు కమ్మన్నాడండి. ఆ వెలుగు అయింది. ఆయన మాటలో శక్తి ఉందండి, ఆయన మాటలో జీవం ఉందండి, ఆయన మాటలో బలం ఉంది. యెహోవా నా బలమా, యథార్థమైనది ఈ మార్గం ఉంటాడండి. ఆయన బలమైన దేవుడు, ఆయన మాటలో శక్తి ఉందండి, ఆయన మాటలో జీవం ఉందండి. మరి చూడండి, అక్కడే 2వ అధ్యాయంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మొట్టమొదట ఉన్నాడు. అగాధ జలములపై అల్లాడుచుండెను. మరి యోహాను సువార్త 4:24 చూడండి, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. హౌ టు ప్రేయింగ్ ఫర్ గాడ్, మనం ఎలా ప్రార్థన చేయాలి అని చెప్పాడు దేవుడు. దేవుడు ఆత్మ కనుక, గాడ్ ఈజ్ స్పిరిట్, దర్ వర్షిప్ ఇన్ గాడ్ స్పిరిట్ అండ్ ట్రూత్. మనం ఎలా ప్రార్థన చేయాలి చెప్పాడు దేవుడు. ఎలా ప్రార్థన చేయాలి, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారును. ప్రేమ సహోదరుడు కూడా ఎలా ప్రార్థిస్తా నువ్వు ఇంకా ఇక్కడ అన్నాడు దేవుడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారును. ఆత్మ అంటే కనపడదని ముఖ్యంగా ఇక్కడ దేవుడు అంటున్నాడు. ఒకసారి పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది, యేసురపు బాప్తిస్మ పొందినప్పుడు పావురములు వచ్చిందని, అక్కడికి బాప్తిస్మ పొందినప్పుడు పావురములు ఆయన మీద దిగుతుందండి. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి పావురములు ఇచ్చారు రూపంలో వచ్చాడు ముఖ్యంగా. మరి పెంతెకొస్తు పండుగ రోజున అపోస్తలుడు మరి పేతురు గారు ఉండి ప్రార్థన చేసినప్పుడు అక్కడ బలమైన గాలి వల్ల వీసుకుంటే శక్తి వచ్చాడు, ఆ గాలి వచ్చింది. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది అవర్ హోలీ స్పిరిట్ అంటే, ప్రేమానంద దేవుడు యాతగారు అండి, పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి పావురంలో యేసు దిగాడండి. ఎప్పుడంటే యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు ఆయన పావురంలో ఇచ్చాడు అక్కడికి బాప్తిసం పొందినప్పుడు. ఇంకో చోట మరి ప్రార్థన చేసినప్పుడు అపొస్తలులు ప్రార్థన చేసినప్పుడు పేతురు మరి బలమని గాలి వెళ్ళి వీసుకుంటే కొట్టించండి అని ఇలాగే రాస్తుండండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి సమస్తము సాధ్యము. ప్రైజ్ ది లార్డ్. ప్రేమల దేవుని బిడ్డలారా, మరి వాక్యమేనానే నమ్మండి ముఖ్యంగా, ఎందుకంటే ఆయనలో జీవం ఉంది, ఆయనలో శక్తి ఉంది, ఆయనలో బలం ఉంది. ముఖ్యంగా ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఇంకో మాట చూడండి, ఆయన ఆత్మదేవుడే మొత్తం మాట్లాడుతున్నారండి. ఫస్ట్ ఆయన దేవుడు 1వ అధ్యాయం 3వ వచనం, ముళ్ళంటాడు, దేవుడు వెలుక్కమ్మని పలుకగా వెలుగు కలిగను. దేవుని మాటల సత్యం ఉంది, జీవం ఉందండి. వెలుక్కమ్మన్నాడు అప్పుడు వెన్నె వెలిగింది. మరి అంటాడు దేవుడు మతశ్వతలో, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్, నేను లోకానికి వెలుగై ఉన్నాను అంటాడు దేవుడు. యోహాను సువార్త మరి 1వ అధ్యాయం అంటాడు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యముడను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమై దేవుడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగిను, కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవుడను, ఆ జీవ మనుషులకు వెలుగయ్యుండను. ప్రైజ్ ది లార్డ్.
వాక్యం వినిస్తున్న ప్రియ సహోదరి శ్రోడ, మరి ఆయనలో జీవం ఉందండి. ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండను. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండను. ఇంకోసారి అంటాడు దేవు మన ప్రతిశోధలో, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. మీరు లోకమునకు వెలుగయ్యున్నారు అంటాడు. మరి ఇంకో మాట ఇప్పుడు, మీరు ఉప్పైన దేవుడు. ఎందుకంటే ఉప్పు చూడండి అండ్ ఆయన కూడా అంటాడు, ఐఎమ్ లైట్ ఆఫ్ ద వరల్డ్, ఐఎమ్ ద సాల్ట్ అంటాడు దేవుడు. మన కూడా అన్నాడండి, మీరు వెలుగైనారు ఉప్పైనాడు. ఉప్పుకుని చెప్తాడు దేవుడు, ఉప్పు నిస్సారమైంది కానీ అది మనం ముంచేస్తే ఇప్పుడు కూరలో ఆ ఉప్పు లేకపోతే తినలేమండి. ఎందుకంటే దానికున్న శక్తి, దానికున్న పవర్ దేవుడు అది అనమాట. ఈ సమయంలో ఇక్కడంటున్నాడు, లైట్ ఆఫ్ ది వరల్డ్, మీరు లోకానికి వెలుగై ఉన్నారంటున్నాడు. ఆయనలో జీవముండను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండను. ఆ వెలుగు మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది, పరలోకం తీసుకెళ్తుంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది, కానీ చీకటి దాన్ని గ్రహించకుండాను. చీకటి వెలుగు వచ్చినప్పుడు వెళ్ళిపోతుందండి. వెలుగుకున్న శక్తి అన్న ముఖ్యం కదండి. ఒకట ఆదికాండం 1:3 చూడండి, సరే ఆదికాండము 1:3 అన్నాడు చూడండి దేవుడు. చూడండి, దేవుడు వెలుగు కమల వల్ల వెలుగై కలిగను. వెలుగు మంచిదైనందున దేవుడు చూసెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూశాను, వెలుగు మంచిదైనట్లు చూశాను. దేవుడు ఈ లోకంలో ప్రేమైన సహోదరుడు మంచి చెడు ఉందండి, చీకటి వెలుగు ఆయన పెట్టాడు. మొట్టం సృష్టిలో ఉందండి మంచి చెడు, చీకటి వెలుగు. ఆ వెలుగు చూశాడు దేవుడు, ఆ వెలుగు మంచిదయ్యుండెను. ప్రియమైన దేవుని పెట్టారా, మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మంచి చెడు, వెలుగు చీకటి ఫస్ట్లోనే పెట్టాడు ఆయన. ఆదిలోనే మంచి చెడు అంటాడు దేవుడు. యోహాను తర్వాత 10 అంటాడు, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ మీన్ నేను గొర్రెలకు మంచి కాపర్ అనేది చెప్పాడు. మంచి కాపర్ అంటే ఏంటండి, గొర్రెల కోసం నన్ను ప్రాణం పెట్టినే మంచి కాపరి. ప్రేమ సహోదరుడు రామండి, చూడండి దావీద్ మహారాజు, ఆయన గొర్రెలు కాసేటకి తిన్నప్పుడు, ఆయన కాసినప్పుడు తోడేలు వచ్చింది, దాన్ని ఆ గొర్రెల నుంచి కాపాడండి, చంపేసేయండి, చంపేసి వాడిని కాపాడాడు. ఇంకోసారి సింహం వచ్చేయండి, సింహం కూడా దాన్ని చంపేసాడు కత్తి కత్తి. ఎందుకంటే పవర్ ఈజ్ గాడ్, ఆయన పవర్ను పొందుకొని ఆ శక్తితో మరి చంపేశాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే, నేను లోకమునకు వెలుగయ్యున్నాను. యోహాను సూత్రం అండి, వెలుగు కమ్మన్నప్పుడు వెలుగైంది, అది మంచిదైనట్టు చూశాడు, అది మంచిదైనట్టు దేవుడు చూశాడు. ఇక్కడ దేవుడు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరని అన్నాడు. మంచి కాపరని చేసేటప్పుడు గొర్రెల్ని కాపాడతాడు, కాపాడి రక్షించి పల్లకానికి తీసుకెళ్తాడు. మనం కూడా గొర్రెలు యేసు ప్రభు కాపరి, ఆయనే మనల్ని ఆత్మ ఆయన చేసేది ఏంటంటే, ప్రతి ఆయన ఉద్దేశం ఏంటంటే, అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఎవరు నచ్చినప్పుడు ఆయన ఇష్టం లేదండి, ప్రతి ఆత్మ రక్షించబడి పరలోకానికి వెళ్ళాలని ఉద్దేశం ఉంది. నేను గురులకు మంచి కాపరని అంటే, మంచి కాపరి తన గొర్రెలను కాపాడి రక్షించి ఆయన రాజ్యం తీసుకెళ్తానండి, అది ఆయన డ్యూటీ ఉంటుంది. ప్రేమనేది కూడా ఎలా, మరి నీవు నేను కూడా ఆయన గొర్రెల వల్ల ఉంటాడు, అది గుడ్ షిప్పుడ్, నేను మంచి గొర్రెలు కాపాడని చెప్పాడు దేవుడు. అది మంచిది అంటూ చూశాడు, అప్పుడు తీసిపెట్టింది దేవుడు. ఇది భూమి, దేవుడు వెలుగు చీకటిని వేరపరిచిన అప్పుడు వెళ్ళని వెలుగుని చీకటి వేరపరిచాడండి. వెలుగు వేరుగా చీకటి వేరు చేసేయండి, వేరైందండి. చూడండి మనం ఈ లోకంలో అమావాస్య పౌర్ణమి వస్తుందండి, అమావాస్యకి చీకటి వస్తుంది. 15 రోజులు నెలలో అమావాస్య, 15 రోజులు మరి పౌర్ణమి వెలుగు ఉంటుంది. అప్పుడే అనాలిసిండు వెలుగు చీకటిని వేరేసాడు. 15 రోజులు అమావాస్య, 15 రోజులు మరి వెలుగు ఉంటుందండి, వెలుగు వస్తుంది అనుకుంటుంది. మూన్ అంటే వెలుగు వస్తుంది.
అది మొట్టమొదటి వేరిచండి. చీకటిని వెలుగుని వేరు చేశాడు దేవుడు అనాదిలో ఫస్ట్లో అండి. ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది క్రియేషన్ దేవుడు వెలుగు వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను. ఇంకో మాట చెప్పాను, వెలుగునకు పగలనియు రాత్రికి చీకటిని పేరు పెట్టాను. మొట్టమొదటిగా చేయండి, మనం ఈ లోకం ఉన్నప్పుడు పగలు రాత్రి ఉంటుందండి. మరి భూమి ఇప్పుడు గుండ్రలు చూస్తుంది కదండి, అమెరికా ఉన్నప్పుడు ఈ టైంలో పగలు ఉంటుందండి, రాత్రికి వెళ్ళడానికి పగలు ఉంటుంది, మనకైతే రాత్రి అవుతుంది, వాళ్ళకి రాత్రి మరపగలుగుతుంది. ఎందుకంటే భూమి గుండ్రగా తిరుగుతుంది కాబట్టి అలా బాగుంటుందండి. ప్రేమ దేవుడారా, మరి చీకటిని వెలుగుని వేరు చేశాడు దేవుడు. చీకటికి రాత్రి అనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను. మరి దేవుడు వెలుగును పగలను, వెలుగును అంటే పగలను అన్నాడు, రాత్రిని చీకటి అన్నాడు, గుర్తుపెట్టండి. అది మొట్టమొదటి పెట్టేయండి, వెలుగునే పగలని చెప్పాడు, రాత్రిని చీకటిని పెట్టేప్పుడు. కాబట్టి రోజుకి 12 గంటలు అండి, రోజుకి 12 గంటలు. 12 గంటల్లో సగభాగం మనకి చీకటి సగభాగము వెలుగుంటుంది అన్నమాట. 24 గంటల్లో 12 గంటలు వెలుగు, 12 గంటలు చీకటి ఉందండి. సగభాగము వెలుగు, సగభాగము మరి మొట్టమొదట దేవుడు పెట్టాడు ముఖ్యంగా. కాబట్టి దేవుడు వెలుగును పగలనియు, సగభాగం అంటే పగలనియు, వెలుగును పగలనన్నాడు. మరి రాత్రిని చీకటిను పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కగ్గా ఒక దినమాయను. ఆ రాత్రి ముసేటప్పటికి ఏముంటుందంటే ఒక దినమాయను. పగల నుంచి 24 అవర్స్ అయితే ఒక దినం ఉంటున్నాడు దేవుడు, 24 గంటలే ఒక దినము. కాబట్టి రాత్రికి చీకటి రాత్రి అని వెలుగును పగలనియు ఆయన పేరు పెట్టాను, మొట్టమొదటి పెట్టాను. ఆ రెండుకి వెళ్తే ఉదయమైన దగ్గర, దినమంటే ఒక రోజు, దినమంటే ఒక రోజు, దినమునకు 24 గంటలు, 30 రోజులు అయితే ఒక నెల, 360 రోజులు అయితే ఒక సంవత్సరం అవుతుందండి. ఇవన్నీ మొట్టమొదటి దేవుడు మనకి చెప్పాడు. మన రాత్రి పగలు దినము వారం అంటే 7 రోజులు అయితే వారం ఉంటాం, 30 రోజులు అయితే నెల ఉంటాం. ముఖ్యంగా ప్రియమైన దేవుడిరా, లీవ్ సంవత్సరానికి ఇంకా రోజు ఎక్కువ వస్తుంది. యు ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ మనిషికి అంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చూడండి మత్తయి సువార్త 5:14 చూడండి, సరే ప్రియమైన సహోదరుడా చూడండి, మత్తయి సువార్త తీసారండి, మత్తయి సువార్త 14 చూడండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యువర్ లైట్ ఆఫ్ ది వరల్డ్ ద 5:14 సారీ ఏంటంటే 5:14 5వ అధ్యాయము 14వ వచనము మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎందుకంటే ఆయన మొట్టమొదటిగా అంటాడు, ఆయన లైట్ ఉంటాడు ఒకసారి అంటాడు, ఇక్కడ మంచి కూడా అన్నది మనం కూడా ఉన్నాడండి. 14వ వచనం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇక్కడ మత్తయి సువార్త 5:14 నుండి ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు ఎందుకంటే కొండ మీద ప్రసంగం చెప్పాడు దేవుడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎక్కడ చెప్పాడు? 13వ వచనం చెప్పాడు. 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇంకోసారి అంటాడు, ఐఎమ్ లైట్ ఆఫ్ ది వరల్డ్, నేను లోకానికి వెలుగై అంటాడు, మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పాడు దేవుడు. ఎందుకంటే వెలుగెప్పుడు కూడా వెలిగిస్తుందండి, వెలుగెప్పుడుగా వెలిగిస్తుంది, మళ్ళీ నశించిన ఆత్మ కూడా వెలిగిస్తుంది. ముఖ్యంగా దేవుని యొక్క ఆత్మ ఇస్తుంటే నచ్చిన ఆత్మను వెలిగిస్తుంది. ప్రియమైన దేవుడు రా, ఇప్పుడు వాక్యం తోటి దేవుడు మొత్తం మాట్లాడుతున్నాడు. ఇంకో మాట చెప్పి చూడండి, యోహాను సువార్త 4:24 అంటాడు దేవుడు, దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించవలను. నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? అసలు నీ ప్రార్థన ఎందుకు వినట్లేదు? ముఖ్యంగా
ప్రేమశాస్త్ర మనలో ఉన్న కొన్ని పాటలు అండి. ముఖ్యంగా ప్రేమను అంటే పరిశుద్ధాత్మ, వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ పరిశుభాష, అలా పరిశుద్ధాత్మ శక్తి ఏంటి? ఫస్ట్ నీ పాపాన్ని గుర్తిస్తుందండి, పాపాన్ని గుర్తు చేస్తాడు ఆయన. గుర్తు చేసినాక నీ పాపాన్ని క్షమిస్తాడు, నీ పాపాన్ని క్షమిస్తాడు. ఏం చేయండి, మనిషి ఏముందంటే ఫస్ట్ రిమిషన్స్ ఆఫ్ సిన్స్. యశా గ్రంథములో అంటాడు దేవుడు, నేను నేనే నా చిత్తానుసారంగా నేతను చేస్తుందని నీ పాపాన్ని గుర్తు చేస్తుంటాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఒక్కడే కడిగిస్తాడు, క్షమిస్తాడు. ఎందుకంటే మొట్టమొదటిగా మన పాపం తెలుస్తానండి మీకు చిత్తం అవుతుంది. ఒకసారి అపొస్తలుడైన పౌలు బలి వేసినప్పుడు ఆయన, ఎందుకంటే మనుషుల మీద కోపం, దేవుడు అంత కోపం కాదు, కానీ వీళ్ళు ముసుగులు వస్తుంది, పాపం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు అనే కోపం ఏంటి. ఆయన గొప్ప కూటేశ్వరుడు, గుర్రం వేసిన లేవుడు. ఆ స్టాట్యూ మొత్తం కొద్దిగా ఉన్నాడు, పెద్ద హైట్ కదండి, 5 ఉంటాడు ఆయన. కానీ గొప్ప మేధావి ఆయన, ఫిలాసఫర్, ఎంతో ఎక్కువ అధిక విద్యను సంపాదించాడు అప్పసల వారు. ఆయన వెళ్తున్నప్పుడు గొప్ప సుడిగా వస్తుంది. సుడిగా వచ్చినప్పుడు ఆ సుడిగలోంచి వెలుగు వచ్చేసి ఆయనలో ప్రతిష్ఠ దేవుడు. అక్కడి నుంచి కింద పడ్డ గుర్రం కింద పడ్డాడు. హువర్యు అన్నాడు. అంటాడు ఆయన, నీవు హింసిస్తున్న రేని యేసు నేనే అని చెప్పాడు. అప్పుడు ఆయన చూశాడు, ఆయనతో మాట్లాడాడు పౌలు అండి. సౌలుగా ఉన్నాడు, పౌలుగా ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన వెలుగు చూయండి, గొప్ప వెలుగు అండి, అది వెలుగు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్, నేను లోకానికి వెలుగైనా అని చెప్పాడు దేవుడు. ఆ వెలుగులోంచి ఆయన ప్రత్యక్షమైన దేవుడు. నీవు హింసిస్తున్నారని యేసు నేనే అన్నప్పుడు నేను భయపడ్డానండి. అంత ముందర భయం లేదు, కానీ ఆయన ఎప్పుడైతే స్వరాన్ని చూశాడో ఆయన. ప్రేమ సహస్రుడా, మరి మన దేవుడు కనపడే దేవుడు, మన దేవుడు కనపడే దేవుడు. చూడండి, ఎందుకంటే మత్తయి సువార్త 5 చూడండి, బ్లెస్డ్ ఆర్ ప్యూర్ అండ్ హార్ట్ ప్రాసెస్ ఇన్ గాడ్ అంటాడు. బ్లెస్డ్ ఆర్ ప్యూర్ అండ్ హార్ట్ ప్రాసెస్ ఇన్ గాడ్, హృదయ శుద్ధి గలవారు ధనియులు వారు దేవుని చూసేదారు. ప్రేమ సహస్రుడా, మరి ఆయన కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు, ఆయన క్రియేషన్ ఎలా చేశాడు దేవుడు? మొట్టమొదటిగా ఆయన మాటతో ఆయన సృష్టిని మొత్తం చేశాయండి. ఒకసారి చూడండి ఇక్కడ, ఆయన గొప్ప దేవుడు, జీవం గల దేవుడు. రెవల్యూషన్ చూడండి, సరే రెగ్యులేషన్ 21 ప్రార్థన గ్రంథము చూడండి, ఇక్కడ అంటాడు దేవుడు. ఇక్కడ ఎంత ప్రత్యేకంగా చెప్తున్నాడు దేవుడు, ప్రార్థనలో 20 అధ్యాయం చెప్తాడు దేవుడు. చూడండి ఇక్కడ వెలుగు గురించి మాట్లాడతారు దేవుడు, ఎందుకంటే ఇది లాస్ట్ ప్రకటన గ్రంథి, దీనికి శివరా అధ్యాయం ఉందండి విత్ ది బైబిల్ కండి. ప్రార్థన గ్రంథ 22 వచనం చూడండి, ముఖ్యంగా ప్రేమ దేవుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. 21-22 అండి అని చెప్తాను చూడండి, 21-22. దానిలో ఏ దేవాలయము నాకు కలగలేదు, సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపిల్లవి వానికి దేవాలయం అన్నారు. ఎవరండి? సర్వాధికారి అయి దేవుడు ప్రభువును గొర్రెపిల్ల దానికి అధికారి ఉన్నాడు. చూడండి ఇక్కడ దేవుడు చెప్పి మాట్లాడు, దేవుడు సర్వాధికారి అన్న, మరి దేవుడు దానికి గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఆ పట్టణంలో ప్రకాశించడానికి సూర్యుడైనను చంద్రుడైనను అక్కడ దానికి అక్కడ లేదు, దేవుని కుమారుడియే దానిలో ప్రకాశిస్తున్నది, దేవుని మహిమయే దానిలో ప్రవేశిస్తున్నది. ఆ గొర్రె పిల్లయ్యేదానికి దీపము, ఆ గొర్రె పిల్లయ్యేదానికి దీపం అని అడుగు. చూడండి ఈ ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్లగా దండిగా ఉన్నాడు దేవుడు. ఇది 2 రాక సమయంలో, మరి ఆ గొర్రె పిల్లసిన గొర్రె పిల్లదానికి దేనికండి? ఆ లోక మరి ప్రపంచానికి గొర్రె పిల్లయే దీపమై ఉండదు. ఇక్కడ దేవుడు లైట్ని గురించి మాట్లాడిన ముఖ్యం కదండి. కాబట్టి ప్రేమణ సహసరాసుడ, మరి నీవు కూడా లోకమునికి వెలుగైనాడు ఇప్పుడు. మరి వెలుగైనప్పుడు వెలిగిస్తాడు దేవుడు, అనేక ఆత్మ రక్షిస్తాను. ఇప్పుడు ఈ 2 వర్షాలు వచ్చినప్పుడు ఆ గొర్రె పదార్థానికి దేహమై ఉన్నాడు. ఇప్పుడు గొర్రె పదార్థానికి దీపమై ఉన్నాడు చెప్తున్నాడు దేవుడు. థ్యాంక్ యూ ప్రియమైన దేవుడు. ఎప్పుడైనా మనతో మాట్లాడే దేవుడు చూడండి, ఏమన్నాడు? క్రియేషన్ ఆఫ్ గాడ్, మొట్టమొదటిగా దేవుడు అని మాటతో దేవుడు సృష్టించాడు. ఆకాశము కలుగునుగాక ఆకాశమైందండి, భూమి కలుగునుగాక భూమి అయిందండి. భూమి మొట్టమొదటి నిరాకారంగా ఉందో శూన్యంగా ఉందో అప్పుడు
అగాధ జలం అంటే ఆత్మ అలాడుచుండే ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ అప్పుడే ఉన్నాడు. ముఖ్యంగా కృష్ణాడు దేవుడు, దేవుడే మనకి ఇక్కడ యోహాన్ సువార్త 4:1 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించుకోరు, ఆత్మతోను సత్యంతోను ఆరాధించుకుంటు దేవుడు ఆత్మ అయ్యండి మనకు వెలుగైంది అని మనతో మాట్లాడాడు. ఇక్కడ మరి గొర్రెపిల్ల చివరికి ఆమె గొర్రెపిల్లే మనకి వెలుగై ఉండదు అన్నాడు. ఇప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ కైమ్ 2వ రకట సమయంలో ఆ గొర్రెపిల్లయే వెలుగై మనకి నడిపిస్తుంది. ముఖ్యంగా అప్పుడు ఈ లోకంలో ఈ వెలుగులో ఉండదండి, గొర్రెపిల్ల మనకి వెలుగై నడిపిస్తుందండి. కాబట్టి ఇంకో మాట ఏంటంటే మీరు కూడా మీరు నువ్వు యువర్ మీరు లోకములకు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ నిన్న ఏమంటే ఇది టెంపుల్ ఆఫ్ గాడ్, మీరు దేవుని ఆలయమంటారు. మన దేహము కడగబడితే మన వెలుగ ఉంటా ఉంటుంది. ఆయన రక్తం కడిగిస్తాడు ప్రతి మనిషి కుమారుడు కుమార్తె మనం చేయగలుగుతుంది. కుట్టకూడదు ప్రేమ సోదరుడు, మన పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మార్చేస్తాడండి. ఆయన ఒక్కడే మార్చేస్తాడండి, నేను రక్షించి నేను పర్వకరాజిన వార్తలు చేస్తాడండి. నువ్వు లోకానికి వెలుగే ఉంటావు, మరి గొర్రెపిల్లప్పుడు ఆ 2వ రకంలో వెలుగే ఉంటుంది. నువ్వు కూడా వెలుగేయండి. ఆయన రాజ్యంలో ఎత్తబడే సంఘంలో ఉంటాను కోర్సు ఈ వాక్యం దేవునితో విరమిస్తున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించి పలిపేసి అభివృద్ధి చేయనుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడు మహాజ్ఞానుడు మహోత్తర పర్వతండి మీ నమ్ముడు కొన్నాళ్ళు స్తోత్రహోత్తం పరిశుద్ధాత్మ క్రియేషన్ ఆఫ్ గాడ్ సృష్టి మొత్తం మీ వల్ల జరుగుతుంది. ఆ ఒక మీ మాటలు సృష్టించేతండి. మరి ఆ గాథ జీవనం ఆత్మ ఆత్మ దేవుడు అప్పుడే ఉన్నాడు తండ్రి. యేసురాజు మీరు వాక్యమైనారు, ఆత్మ అయి ఉన్నాడు తండ్రి, వెలుగై ఉన్నారు తండ్రి. మీరు మాత్రం మట్టిన కొందా యేసురాజు మట్ట మహమ్మటి చివరిలో తండ్రి గొర్రెపల్ల వెలుగు ఉంటుంది చెప్పండి. మరి అప్పుడు ఈ లోకంలో వెలుగులే ఉంటుందండి, ఆ గొర్రెపల్ల వెలుగే ఉండి మరి ఫరెవర్ అండ్ నిత్యము ఆయనతో కూడా మీతో కూడా మేము ఉంటాయి. మీరు దయచేసి కొనుక్కొస్తాం పరిశుద్ధాత్మ ఈ వాక్యమైన ప్రతి కుమారుడు కుమార్తె యేసు నామంలో రక్షణ పొంది మీరిచ్చే నిత్యం పొందుకుని నిత్య రాజ్యాన్ని పొందుతాం. మీరు కూడా వెలుగయ్యండి తండ్రి, ముఖ్యంగా వెలుగులో నడిచి మీ యొక్క రాజ్యంలో ప్రవేశించి ఇక్కడ ఉన్న ప్రతి కుమారుడు కుమార్తె ఎవరు నష్టం నీకు ఇష్టం లేదు కదండి. యేసు రాజ ఈ సమలు ఎంతమంది ఈ వాక్యం ఉన్నారు వారందరికీ యేసు నామలో వెలుగుదేసింది రక్షణ తెచ్చుకుందాం. యేసు నామలో జీవనకు నిత్య జీవనకు వరలేదు ఈ సమయంలో దీని యొక్క ప్రార్థనలకి ప్రతి కుమారుడి కుమార్తె మీరుగా మార్చిదండి. మీ ఎత్తబడి సంఘంలో ఉంటాక మీరు దయచు అనుకోవద్దు. యేసు నశించి ఎవరు నశించడానికి ఇష్టలేదు కదా. ప్రతి కుమారుడు కుమార్తె యేసు నామలు రక్షించబడి మీ యొక్క నిత్య జీవనకు ఉంటుంది నిత్య రాజ్యానికి వరలేదు. యేసు నామలో ప్రార్థించడం సొంత తండ్రి. ఆమేన్. పరలోకం ముందన్న మా తండ్రి మీ నామరం మీరు అజ్ఞాక మీ చిత్తము పర్లోకాన్ని భూజనాలను కావాలని సేము మారణోత్తరం ఇచ్చి వంశంలోకి తప్పించము. రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరం నీ తండ్రి. ఆమేన్. తండ్రి నా దేవుని ప్రేమ కుమారి కృతికి చేత నేను సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చూడండి కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.